మందార మకరంద మాధుర్యమునదేలు మధుబంబుబోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతూగు రాయంచదనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిలదనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర విహారములకు అంబుజోదర దివ్య పాదార బింద చింతనమృతపాన విశేషమత్త చింత మీరీతి ఇతర విషయంబు చేరవీర్చు వినితగుణ శీల మాటలు దేయునేల ఇది ప్రభాకరం మందార మకరంద మాధుర్యమున తేలు నాన్న నువ్వు అన్ని ఏవో సంపాదిస్తే సుఖం ఉంటుందో తప్పు అసలు సంపాదన ఎందుకు అవసరం వచ్చింది అవసరం ఎవరు ఇస్తారు ఈశ్వరుడు ఇస్తారు భయకృత్ భయనాశన భయాన్ని సృష్టించేవాడు వాడే భయం పోగొట్టేవాడు వాడే నీకు భయం ఎందుకు కాబట్టి నాకు అవసరాన్ని కల్పించేవాడు వాడే అవసరం తీర్చేవాడు వాడే కాబట్టి వాడు అసలు వెనక వాడు ఉండగా నాకు భయం ఎందుకు స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిర్యక్కమరణనాదిమూర్తియును కాక కర్మ గుణభేద సదస ప్రకాశి కాక వెనుక నందికితానకు విభుతలంతు అంటారు గజేంద్ర వక్షణంలో వాడు వెనక ఉండి అన్ని నడిపిస్తున్నాడు దేని గురించి బెంగ నీకు భక్తి ఉన్నప్పుడు ఎప్పుడు మందార మకరంద మాధుర్యముల తేలు పువ్వులలో ఉండేటటువంటి మకరందాన్ని పానం చెయ్యడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద మానేసి ఏవో అక్కర్లేని విషయాలు జోలికి వెళ్ళమంటే వెళుతుందా నాన్న అలాగే ఏదో ఆ చంద్రుడి యొక్క కాంతుల్ని తినడానికి అలవాటు పడిపోయినటువంటి చకోర పక్షి పొగమంచు తినడానికి వెళ్ళమంటే వెళుతుందా నాన్న భగవంతుణ్ణి నమ్ముకుని వాడు ఉన్నాడు వాడు రక్షిస్తారన్న భావనతో వాడు ఉన్నాడన్నది అనుమానం కాదు నాన్న వాడు ఉన్నాడు కాబట్టి భూమి జరుగుతోంది వాడు ఉంది కాబట్టే రాత్రింప వాళ్ళు వస్తున్నాయి వాడు ఉన్నాడు కాబట్టే నీ చిన్న జరుగుతోంది యావత్ పవనో నివసలిది హే తామత్ కృత్య దిగుశలంగే హే గతమతి వాయు దేహాపాయే భార్యాభిధ్యతి తస్మిన్కాయే అంటారు మహోగ్రహంలో చక్రభావపాదులు ఊపిరి తీసి ఊపిరి విడిచిపెట్టానంటే నా ప్రజ్ఞ కాదు వాడి ప్రజ్ఞ అది ఆగిపోవాలని వాడు నిర్ణయం చేస్తే కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యలి వ్యాధి మాంపలేదు కాబట్టి వాడు ఉన్నాడని నమ్మి బ్రతకడంలో సంతోషం ఉంది నాన్న ఇలా ఎందుకు బతుకుతావు కాబట్టి ఒత్తు నా మాట విను కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్క కాక కమలేశి చూడని కన్నులు కన్నులే తనుకుత్యగాల రంధ్రములు కాక విష్ణుభక్తి లేని విభుదుడు విభుదుడే పాదయముతోడి పశువు కాక ఎన్నో ఉపమానాలు చెప్పాడు ఒకటి కాదు నాన్న ఈశ్వరుడిచ్చింది ఈశ్వరుడి కొరకు అని ఉపయోగించడం మర్యాద నాన్న ఏది చేస్తున్నా ఇది ఈశ్వర కార్యమని నేను దానికి సేవకుండని చెయ్యి నువ్వప్పుడు ధన్యుడవు నీ జీవితమే ప్రసాదం పులిహార పట్టుకెళ్ళి ఈశ్వరుడి దగ్గరికి పట్టుకెడుతున్నాను అనుకోండి పులిహార ఈశ్వరుడికి చూపించి తెచ్చాననుకోండి ప్రసాదం చేసిన ప్రతి పని ఈశ్వరుడికి చెప్పి ఈశ్వరుడి కొరకు బ్రతికిన వాడి జీవితం ఈశ్వర ప్రసాదం కాబట్టి ఇప్పుడు వాడి నోరు గోష్ఠం అవుతుంది గోష్ఠం అంటే ఈ లోకంలో రెండే పవిత్రమైనటువంటి ప్రాంగణాలు ఒకటి గోశాల రెండవది ఎప్పుడూ భగవత్ సంబంధమైన మాటలే వచ్చేటటువంటి నోరు గోశాలలో కూర్చోవడం ఎంత పవిత్రమో అటువంటి వాడి నోట్లోంచి వచ్చిన వాడి మాట అంత పవిత్రం అందుకే రెండూ గోష్ఠములే గో అంటే వాక్కు వాక్కులు తిరుగుతాయి కాబట్టి ఆ నోట్లో అది గోష్ఠం అవుతుంది కాబట్టి నాన్న ఎందుకు నాన్న అలా బ్రతుకుతానంటావు వద్దు అచ్చపు చీకటంబడి గృహప్రతులై విషయ ప్రవృష్టులై చచ్చుతు పుట్టుతు మరల చర్చిత చర్వీణులైన వారికి జగ్జర పుట్టునే ఎలా పుడుతుంది నాన్న ఎప్పుడు పుట్టి చచ్చి సంసారపు చీకట్లోనే తిరుగుతామనుకున్న వాడికి హరిభక్తి ఎందుకు అవుతుంది నాన్న ఇవన్నీ ఉండిపోయేవి అనుకుంటున్నావేమో ఈ సుఖాలు నమ్మకు నాన్న భగవంతుని యొక్క అనుగ్రహం అని అనుభవించు నువ్వు బాగుపడిపోతావు అనుభవించద్దని ఈశ్వరుడు అనలేదు అనుభవించేది ఈశ్వర ప్రసాదం అని అనుభవించు ధార్మికంగా అనుభవించు తప్పురా అందుకే అంధేందూదయములు మహాభదిర శంకారామములు మూకసద్గ్రంథాఖ్యాపనములు నపుంసక వధూకాంక్షలు కృతజ్ఞావళి బంధుత్వంబులు భస్మ ద్రవ్యములు సద్గంధంబులు హరిభక్తి వర్జితుల ఉదారిత సంసారములు అన్నాడు ప్రహ్లాదు నాన్న ఇలాంటి బ్రతుకు ఎటువంటిదో తెలుసా వాడొకడు ఉన్నాడని నమ్మకుండా మనుష్యుడై ఉండి కూడా బ్రతికిన బ్రతుకు ఎటువంటిదంటే అంధేందూదయములు పుట్టుబుట్టు వాడికి వెన్నెల చూపిస్తే ఏమర్థం అవుతుంది నాన్న మహాభదిర శంఖారావములు పుట్టు చెవిటి వాడికి శంఖం ఊతే ఏం అనుభవిస్తాడు నాన్న కృతజ్ఞావళి బంధుత్వంబులు చేసిన ఉపకారం మర్చిపోయి ప్రత్యుపకారం చేయడం చేతకాని వాడితో బంధుత్వం ఉంటే మాత్రం ప్రయోజనం ఏమిటి నాన్న
భస్మ ద్రవ్యములు యజ్ఞం అయిపోయింది, హోమగుండంలో బూది మాత్రమే ఉంది. అప్పుడు స్వాహ అంటూ పదార్థం ఇస్తే ఉపయోగం ఏమిన్నామా? భక్తి లేని బతుకు అటువంటిది నామా. చివరికి ఇద్దరి మధ్య వాదన ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఉన్నాడని బ్రతుకుతున్నాడు ప్రహ్లాదుడు, వాడు లేడని బ్రతుకుతున్నాడు హిరణ్యకశిపుడు. ఇదే భక్తికి భక్తి లేదన్న మాటకి మధ్యలో వచ్చేటటువంటి సంగ్రామం. ఆయన అన్నాడు, ఒరే ఉన్నాడు ఉన్నాడని నువ్వు అంటున్నావు, అసలు వజ్జలు చెప్పని ఈమతి మజ్జాతుడమైన నీకు మరియవ్వరిచే నుజ్జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనుము తగనామ్రోలం. నీకు గురువులు చెప్పలేదు ఈ పాఠాలు, నీ అంత నువ్వు చెప్తున్నావు. ఎవరు చెప్పారు ఉన్నాడని? ఏది ఎక్కడున్నాడో చెప్పు. ఆయన అన్నాడు, ఎక్కడున్నాడంటున్నాను అదే మళ్ళీ పిచ్చి ప్రశ్న. ఒక చోట ఉండేవాడు కాడు, ఇందుగలడందులేడని సందేహము గలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందేగలడు దానవగ్రని విండే. ఇది భక్తికి మూలం. నియుజ్యమానాస్సు గజాస్సు హస్త సకేశరాశ్చొప్పల పత్రహస్త బభూవ దేవీ చ కృతాసు హస్త లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త అంటారు మహర్షి రామాయణం సుందరకాండలో. పుష్పక విమానంలో లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని సువర్ణ భాండములతో పద్మకించిల్కములతో అభిషేకం చేస్తున్నటువంటి మూర్తిని రావణుడు పూజ చేస్తారు. అక్కడ లక్ష్మీదేవికి పూజ, బయటికి వచ్చి సీతమ్మతో మాట్లాడకూడని మాటలు మాట్లాడతాడు. ఎక్కడుంటుంది లక్ష్మి? గృహలక్ష్మి, గృహే గృహే. లక్ష్మీదేవిని చూడడం పరమతీర్యం, ప్రతి ఇంటి ఇల్లాలు లక్ష్మీదేవి. కాబట్టి నువ్వు చూడగలిగిన నేత్రం ఉంటే లక్ష్మి సీతమ్మయే, ఎవరి భార్య అయినా లక్ష్మీదేవే, యథార్థానికి నీ భార్యతో కలిపి గృహలక్ష్మి గృహే గృహే. అందుకే మహానుభావుడు కనుకనే భక్తికి ఒక్కదానికే వశుడవుతాడు. అలా వశుడయ్యేటటువంటి హృదయం ఉన్నవాడు కాబట్టి భక్తి అన్న మాటలో ఒకటి ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. పరాశర భట్టలు శ్రీగుణరత్న కోసం చేస్తూ అంటారు, ఏకన్యంచనతి క్షమం మమపరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం అన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ దిశే దుషిం ప్రతికలంకారుణ్యకూలంకష స్ఫారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అన్నారు. అమ్మవారు ఇలా ఓ పాదాన్ని మడిచిపెట్టి కూర్చుంది, ఒక్క పాదమే కనపడుతోంది. ఆయన అన్నారమ్మా, రెండు పాదాల మీద పువ్వులు వేద్దామని వచ్చాను. అమ్మ అనుగ్రహించి రెండో పాదం కింద పెట్టవా అన్నారు. ఎందుకు దింపాలి ఆవిడ పాదం? బిడ్డడ్రా పరమధార్మికుడు, నా ఎందు ప్రీతి ఉన్నవాడు, అంతటా నన్ను చూసేవాడు. ఆవిడ వెంటనే రెండో పాదం కిందకి దింపితే పాద పూజ చేశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.